పాదగుంటూరు 10వ డివిజన్లో ఈ రోజు నూతన అర్బన్ హెల్త్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. నగర మేయర్ మరోహన్ నాయుడు ఎమ్మెల్యే ముస్తఫా లాంఛనంగా ఆరంభించారు. పేద ప్రజలకు చేరువలు ఆరోగ్య సేవలు అందించేందుకు సీఎం జగన్ అదనపు అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రసాదించారని మేయర్ మనోహర్ నాయుడు ఎమ్మెల్యే ముస్తఫా డిప్యూటీ మేయర్ వజ్రబాబు అన్నారు. పాతగుంటూరు 10వ డివిజన్లో వైసీపీ తూర్పు నేత నూర్ ఫాతిమా కార్పొరేటర్ మీరావలితో కలిసి కోటి 27 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను వారు ప్రారంభించారు. పాతగుంటూరు వాసులంతా ఈ సెంటర్ ద్వారా ఆరోగ్య భాగ్యాన్ని పొందాలని మనోహర్ నాయుడు ముస్తఫా వజ్రబాబు ఆకాంక్షించారు. అలాంటిది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చక్కగా అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి చక్కగా ఎవరు వచ్చినా వెంటనే చూపించుకునే విధంగా, ఎందుకంటే ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండాలి. డబ్బులు ఎంత ఉన్నా కూడా ఆ డబ్బులు ఆరోగ్యపరంగా మనకి ఇది కాదు, కానీ డబ్బులు ఉన్నా కూడా ఆరోగ్యం బాగుంటే డబ్బులు లేకపోయినా ఆరోగ్యం బాగుండాలనేది ప్రతి ఒక్కరి ఆశయం. అందుకనే ప్రతి ఒక్కరు ఆరోగ్యం జాగ్రత్త తీసుకోవాలి. మన ముఖ్యమంత్రి కన్న కలలు అంటే ఏంటి? కలలు అంటే ఈ మన ఈ రాష్ట్రంలో పేదరికంలో నుంచి మరి గొప్పగా వాళ్ళు ఉండాలి, గొప్పతనాన్ని చేయాలనే ఉద్దేశంతో మరి విద్య గురించి కూడా మీకు అంత తెలుసు, ఎందుకంటే స్కూళ్ళు నాడు నేడు కింద చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనతో ఏ లక్ష్యంతో అయితే చేస్తూ ఉన్నారో ఇవాళ చూస్తూ ఉంటే సుమారుగా ఈ సంవత్సర కాలం వ్యవధిలోనే దగ్గర దగ్గరగా ఒక 10-15 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే ప్రజలకి ఏదైతే మెరుగైన వైద్యం కావాలి, విద్య వైద్యం దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగానే ఇవాళ మహమ్మద్ ముస్తఫా గారు తూర్పు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వార్డులో కూడా ఇవాళ అర్బన్ హెల్త్ సెంటర్స్ పెట్టడం